జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, ఏలూరు జిల్లా సెక్రటరీ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భూమి ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చేది కాదు. అందుకని 2013 భూసేకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించినప్పుడు చట్టంలోని 26 క్లాజ్ ప్రకారం ఒక 6 రకాలుగా భూమి కోల్పోయిన వారికి భూమిని విలువ ఎంత ఇవ్వాలని చెప్పి లెక్కించే పద్ధతి పార్లమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారం ఆ ఏరియాలో ఉన్నటువంటి భూమి యొక్క మార్కెట్ విలువ భూమిని సేకరించేటప్పుడు అటు ఇటు 3 సంవత్సరాల్లో మార్కెట్ విలువ ఎంత ఉందో ఫస్ట్ దానిని సేకరించాలి. అదే కాదు, భూమి మీద ఉన్నటువంటి కట్టడాలు కానీ చెట్లు కానీ బావులు కానీ ఆ విధంగా అంటే వాటిని కూడా ఆ రకమైన మార్కెట్ విలువ ప్రకారం లెక్కించాలి. అదే కాకుండా ఆ భూమిని కోల్పోవడం ద్వారా ఆ ప్రజానీకం, అది గ్రామం అయితే నివాస ప్రాంతం అయితే పంట భూమి అయితే ఆ విధంగా దాన్ని సోషల్ ఆడిట్ అంటాం. తారకంగా సామాజికంగా ఒక చోట ఉన్న వాళ్ళు అక్కడ లేకుండా పోయినందువల్ల జరిగిన నష్టాన్ని అది సేకరించాలి, దాని విలువ లెక్కించాలి. రోడ్డు కాలువ వేసినప్పుడు ఆ విధంగా రైతు యొక్క భూమి కొంత ఒక ప్రాంతం కొంత వేరే ప్రాంతం ఉంటే తన ఆస్తులకి భూమి విడిపోవడం ద్వారా నష్టం జరుగుతుంది అనుకుంటే అది కూడా లెక్కించాలి. ఇలా ఈ రకంగా రైతుకి తన భూమిలో 2 ముక్కలైనప్పుడు 3 ముక్కలైనప్పుడు కూడా దాని విలువ సగానికో 4 వంత పడిపోతే అది కూడా లెక్కించాలి. ఈ విధంగా 2013 భూసేకరణ చట్టంలో 6 రకాల క్లాజులు పెట్టి రైతుకి తను ఆ విధంగా ఉన్న మార్కెట్ ధరతో పాటు సెక్షన్ 26 ప్రకారం ఇన్ని రకాల క్లాజుల ఆధారంగా రైతుకు తోడ్పడాలి. ఎందుకంటే ఈ భూమి లేని వాళ్ళు, భూమి ఉన్నప్పుడు అయిపోయిన వాళ్ళు, భూమి మీద ఆధారపడి బతకలేని వాళ్ళు, ఈ విధంగా తయారయ్యే సమాజం అన్యాయం అయిపోద్ది. కాబట్టి పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం చిన్న చిన్న మార్పులు చేసినా దాని ప్రకారం అమలు చేసి తీరాల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు అమలు చేసి తీరాల. తీరకపోతే ఆ విధంగా సుప్రీంకోర్టు దాకా కొన్ని 100,000 కేసులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా ఈ చట్టాలని పరిశీలిస్తే, ఈ భూమిని పరిశీలిస్తే తప్పకుండా చాలా న్యాయమైనది. ఈ న్యాయమైన రైతుల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిలబడుతుంది. అడుగుడున్న కలెక్టర్ ఆఫీస్ కానీ ఇతర విషయాలు కానీ పీడీని కలవటం కానీ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కలవటం కానీ విజయవాడ లెవెల్లో మేము చేయాల్సింది మేము చేస్తాం. ఇది రైతాంగానికి ఈ రకంగా తెలంగాణ కన్నా 10 రూపాయలు ఎక్కువ వెళ్ళితే తక్కువ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి రైతులు చేస్తున్న పోరాటాన్ని మార్కెట్ ఈరోజు జంగారెడ్డి కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. 2018లో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఖమ్మం నుండి దేవరపల్లి వరకు జరుగుతున్న నిర్మాణం జరుగుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే
రైతుల్ని భయపెట్టి అదిరించి బెదిరించి ఇవాళ తక్కువ పరిహారం ఇచ్చి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రైతు భూముల్ని తాజేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యాన పంటలు వ్యాపార పంటలతో సారవంతమైన భూములతో కలకండి. పంటలు పండే ప్రాంతాన్ని ఇవాళ హైవే నిర్మాణం కోసం భూములు లాక్కున్నారు. ఇవాళ మాకు తక్కువ పరిహారం ఇచ్చారు. మాకు న్యాయం చేయండి అంటే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు కానీ కనీసం స్పందన లేకుండా ఇవాళ హైవే పనులు చేపడుతూ ఉన్నారు. రైతులు బయటెగ్గంటి లాగేసి మేము అవసరమైతే రైతులు మేర్చి తొక్కులు వెళ్ళి హైవే నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్పడం అంటే ఎంతకంటే దారుణం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి చట్ట ప్రకారం ఎప్పటికైనా కలెక్టర్ గారు రైతుతో చర్చించి రైతాంగానికి రావాల్సిన మార్కెట్ ధర ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో 40-50 లక్షలు ఉన్నది ఆ మేరకు పరిహారం ఇచ్చే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం లేవంటున్నారు. సర్వీస్ రోడ్లు ఇవ్వాలి, అండర్ పాస్లు ఇవ్వాలి, అలాగే చెట్లు మొక్కలు అలాగే చెట్లు అలాగే బోర్లు ఇవన్నీ కూడా కోల్పోతా ఉన్నారు. వీటన్నిటికి కూడా న్యాయమైన పరిహారం ఇచ్చి గ్రీన్ ఫీల్డ్ అయ్యే భూ నిర్వాసిత రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో మీ రోడ్డు పనులు జరగలేవు. ఎక్కడైనా రోడ్డు పనులు చేపడితే రైతాంగంగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 29వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి గ్రీన్ ఫీల్డ్ అయ్యే భూ నిర్వాసిత రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించి ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.